ఈ రోజే డౌట్నట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ ని పొందండి. హలో ఎవ్రీవన్, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రశ్న 81 కారణాంకాల సంఖ్య అన్నారు. అంటే 80 మనకి ఏ టేబుల్ లో పోతుందో అవన్నీ 81 కారణాంకాలు అవుతాయి. కారణాంకాలు కనుక్కున్న తర్వాత 81 కారణాంకాల సంఖ్య ఎంత వస్తుందో చూడమన్నారు. మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు, 8, 10, 11, 12 అని. సో ఫస్ట్ మనం 81 కారణాంకాలు కనుక్కున్నాము. 81 కారణాంకాలు ఏమేమి వస్తాయి, 80 మనకి ఏ టేబుల్లో పోతుందో అవన్నీ మనకి కారణాంకాలు అవుతాయి. సో ఫస్ట్ చెక్ చేసినట్లయితే ఏమొస్తాయి, 240s, 2 టేబుల్ నుంచి స్టార్ట్ చేస్తే 240s మనకి 80 వస్తుంది. అలాగే 42s 80, నెక్స్ట్ 3 టేబుల్లో పోదు, నెక్స్ట్ 4 టేబుల్ చూసుకున్నట్లయితే 420s 80, అలాగే 24s 80, అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే 516s మనకి 80 అవుతుంది. నెక్స్ట్ అలాగే 16 5s 80 అవుతుంది. సో నెక్స్ట్ 6 టేబుల్లో 80 పోదు, 7 టేబుల్లో 80 పోదు, 8 టేబుల్లో 8 10s మనకి 80, అలాగే 10 8s 9 టేబుల్లో పోదు, కాబట్టి 10 8s 80. సో ఇక్కడ మనకి ఎన్ని వచ్చాయి, 1 2 3 4 5 6 7 8. సో 8కి అంటే 80కి ఎన్ని కారణాంకాలు వచ్చాయి, 8 కారణాంకాలు వచ్చాయి. ఏం రాయొచ్చు ఇప్పుడు, దేర్ఫోర్ 81 కారణాంకాలు ఏమేమి వచ్చాయి, 2 40 4 20, అలాగే 5, నెక్స్ట్ 16, 8, అలాగే 10. మొత్తం ఎన్ని వచ్చాయి, 8 వచ్చాయి. దేర్ఫోర్ 81 కారణాంకాల సంఖ్య ఏమవుతుంది, 8 అవుతుంది. సో 8 మనకి ఇక్కడ ఏ ఆప్షన్ లో ఉంది, ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. ఈ రోజే డౌట్ నాట్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నాట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.